సింగరేణి కాలనీ నిందితుడి సీసీటీవీ దృశ్యాలు లభించాయి. నిందితుడు రాజు కోసం 100 మంది పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. घटना जरिगिन रोजु सायंत्रं एल्बीनगर वद्द मरो स्नेहितुडितो कलिसि मद्यं तागाडु. आ तर्वात बयटकु नडुचुकुंटू वस्तुन्न दृश्यालु एल्बीनगर वद्द सीसी कैमेरालो रिकॉर्ड अय्यायि. अयिते राजु स्नेहितुन्नि पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु. तनकु राजु चेसिन नेरं तेलियदनि अतनि फ्रेंड राजु तेलिपाडु. मद्यं तागिन तर्वात राजु एटु वेल्लिपोयाडो तनकु तेलियदनि चेबुतुन्नाडु. గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజు ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసు విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్చార్జ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఈ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు రాజు ఎక్కడున్నట్టు అనుమానిస్తున్నారు? శ్రీనివాస్, సింగరేణి కాలనీలో ఏమైతే ఘటన జరిగిందో, ఒక చిన్నారి పట్ల అత్యాచారం చేసిన నిందితుడు రాజు కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న, దాదాపుగా 100 మంది పోలీసులు స్పెషల్ బృందాలుగా విడిపోయారు గాలిస్తున్న వ్యవహారంలో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎల్బీ నగర్ సీసీ కెమెరాల్లో అతను స్నేహితుతో కలిసి వెళ్తుండగా సీసీ కెమెరా విజువల్స్ రికార్డ్ అయ్యి మనం ఈ విజువల్స్ ను ఎక్స్క్లూజివ్ గా మనం ఏబీఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు. అతను అతని స్నేహితుడు మన స్క్రీన్ మీద ఒక సంచి పట్టుకుని టవల్ చుట్టుకున్న వ్యక్తి అతనే చిన్నారి మీద హత్య చేసి అత్యాచారం చేసిన నిందితుడు. అయితే అతనితో పాటు అతని స్నేహితుడు కూడా ఉండడం, తర్వాత అతన్ని గుర్తించి తర్వాత పోలీసులు కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్న క్రమంలో ఆ రోజు ఘటన జరిగిన విషయం తనకు తెలియదని, అలాగనే మధ్యం ఇద్దరు కలిసి మద్యం సేవించారు, మద్యం సేవించిన తర్వాత అతను ఎటు వెళ్ళిపోయాడో తనకు తెలియదని చెప్పేసి కూడా స్నేహితులు చెప్తున్న విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించారు. అలాగే మరోవైపున గతంలో ఎవరైతే ఈ హత్య చేసి అత్యాచారం చేసిన వ్యక్తి రాజు ఎవరైతే ఉన్నాడో, గతంలో ఇతని మీద బైక్ దొంగతనం కేసు ఉంది, ఇతని ప్రవర్తన నచ్చక భార్య ఎప్పుడో విడిపోయిందని చెప్పని కూడా ఇప్పటికే పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అదేకాకుండా ఈ వ్యవహారం ఎప్పుడైతే వెలుగు చూస్తుందో, వెంటనే రాజు గురించి గాలిస్తున్న 100 మంది టీంలో కొంతమంది నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను కూడా పిలిపించి విచారిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. మొత్తం మీద ఈ సీసీ కెమెరాలకు సంబంధించి సింగరేణి కాలనీలో అత్యాచారం చేసి హత్య చేసిన ఈ నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరైనా సరే ఇతను ఆచూకీ తెలిపితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పకుండా ఇప్పటికే పోలీసులు పోస్టర్ల ద్వారా కూడా కొంత పబ్లిసిటీ కూడా ఇస్తున్న నేపథ్యం. మొత్తం మీద ఇలా ఈ నిందితుడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్తాని ఇప్పటికే ఉపవేత్తన ఎగిసిపడుతున్న ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా అతనికి సంబంధించిన కొంత కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. శ్రీనివాస్, ఇన్నారెడ్డి, రాజు కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి వారి నుంచి ఏమైనా అదనపు సమాచారం ఏమైనా వస్తుందా, తన క్యారెక్టర్ గురించి కానీ తను ఏ విధంగా ఉండేవాడు అనే దానికి సంబంధించి కానీ? అయితే రాజు కుటుంబ సభ్యులను విచారిస్తున్న క్రమంలో వాళ్ళు చెప్తున్న పరిస్థితిని చూస్తుంటే అతని కండిషన్ సరిగా లేదు, జులైగా తిరుగుతాడు, ఎవరి మాట వినడు అన్న విషయాన్ని వాళ్ళు ధృవీకరించారు. గతంలో కూడా ఇలా కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని వివాదం ఉన్నాయి, తర్వాత భార్యతో కూడా వివాదం ఉంది, ఈ నేపథ్యంలో భార్య తన నుంచి విడిపోయిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి కండిషన్ లో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఒక చిన్నారి పాప మీద హత్య చేసి అత్యాచారం చేశారని చెప్పి దాని మీద వాళ్ళు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు, ఇలాంటి వాడిని వదలొద్దని చెప్పని చివరికి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితిని పోలీసులు వివరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద దాదాపుగా 100 మంది పోలీసులు గాలిస్తున్న రాజు వ్యవహారంలో కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించామని చెప్తుందని మనకు సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో అతను అరెస్ట్ చేస్తామని చెప్పిన కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అలాగనే పబ్లిక్ లో ఇతను ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు ఒక ప్రకటన తెలియజేస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నారెడ్డి, సింగరేణి కాలనీ నిందితుడి సీసీటీవీ దృశ్యాలు లభించాయి. నిందితుడు రాజు కోసం 100 మంది పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
घटन जरिगिन रोजु सायंत्रं एल्बी नगर वद्द मरो स्नेहितुडितो कलिसि मद्यं तागाडु आ तर्वात बयटकु नडुचुकुंटू वस्तुन्न दृश्यालु एल्बी नगर वद्द सीसी कैमेरालो रिकॉर्ड अय्यायि अयिते राजु स्नेहितुन्नि पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु तनकु राजु चेसिन नेरं तेलियदनि अतनि फ्रेंड् तेलिपाडु మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లిపోయాడో తనకు తెలియదని చెబుతున్నాడు గతంలో నిందితుడు రాజుపై బైక్ దొంగతనం కేసున్నట్టు పోలీసులు గుర్తించారు నిందితుడు రాజు ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసు విచారణలో తేలింది నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు